నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన గురుగారు రాజమౌళి గారికి, మీడియా సోదరులకు, వెనుకుండి నన్ను ఇప్పటివరకు నడిపించిన ఒక తండ్రిలాగా రాయేషన్నకు, ఏమీ తెలియనప్పుడు మాకు సపోర్ట్గా నిలబడ్డ సందీప్ కృష్ణన్నకు, మారుతి గారికి, ఇంకా చాలామంది హీరోల అభిమానులకు పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా చాలా లేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. నాకు డ్యాన్స్ అయ్యి డైలాగ్ చెప్పు అన్నప్పుడు పెద్ద బాధ ఏమనిపించలేదు, కానీ మేము వెల్వేషర్స్, వీళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు, వీళ్ళు మన వాళ్ళు అని మేము కొంతమందిని నమ్మినప్పుడు వాళ్ళు నా మొహం మీద చెప్పారు, ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఇంకా మీరు చెయ్యరు, ఎందుకు నువ్వు ఇంకా ఎంత ఉంటున్నావు, వేరే సినిమాలు ఒప్పుకో, నీకు అసలు ఎలా జర్నీ చేస్తున్నావు అని అన్నప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేని బాధ, సినిమాలు వచ్చిన అవకాశాలని వదులుకోవాలా, ఈ సినిమాను కంప్లీట్ చేయాలా అనే టైంలో నేను రాజేశానికి డైరెక్ట్ చెప్పలేను, ఈరోజు వరకు కూడా చెప్పలేను, అన్న పలాని వాళ్ళు ఇట్లా అంటుర్రు అన్న, వాళ్ళు మనతో కలుస్తుర్రు, నీకు ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు డైరెక్ట్ నాతోటే ఇలా అంటుర్రు అన్న అని నేను తనకు చెప్పుకోలేను. నా ఫ్రెండ్స్కి ఎక్కడో నా ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ తోటి డిస్కస్ వచ్చినప్పుడు వాళ్ళు రాజేశానికి టచ్ లేరు, కానీ వాళ్ళు చెప్పేవాళ్ళు 100% మామా నువ్వు టెన్షన్ పడకు, అతను 100% టచ్ చేస్తాడు, నువ్వు తను ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఈ స్టేజ్లో నిలబెట్టినాడు, ఎందుకు చేస్తాడన్న ఈ విషయం మీతో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మేము ఎన్నో కష్టాలు పడి ఆ డైలాగులకు వాటికి నాకు పెద్ద కష్టమేమి అనిపించలేదు, ఒకరోజు కాకపోతే 2 రోజులు టైం అన్న అని చెప్పినాం, కానీ ఇంకా మిగతా కష్టాలు చాలా పడ్డాం, డబ్బులు లేక, సినిమాలున్నా చేయలేక, సినిమాల్లో అంటే ఇతను ఇంకా చేస్తలేడు చెయ్యడు హీరోగానే అని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. అన్న ఇప్పుడు మీరు అన్నట్టు మనకు సినిమాలు ఉండవు, ఇంకా మనం చేయమేమో అని అనుకుంటున్నాం అన్న, కానీ అది కరెక్ట్ కాదన్న, ఎందుకంటే మన ప్రతి ప్రయత్నాన్ని ఆదరించింది ప్రేక్షకులు, మనం నిరుత్సాహపడుతున్న ప్రతిసారి మనని లేపారు ప్రేక్షకులు, ఎక్కడ ఎవరు మనకు తెలియదు. శంభో శివశంభో సాంగ్ వేసినప్పుడు, ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు లాస్ట్కు 3.5 నిమిషాల డైలాగ్, ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వదిలితే అద్భుతమైనటువంటి స్పందన ఇచ్చారన్న, ఇంకా అంతకంటే మనకేం కావాలి. థ్యాంక్ యూ అండి. అంటే ఇన్ని రోజులు పడ్డ బాధ ఎలా ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతుందని కూడా అనుకోలేదు. ఇంతమంది వర్షంలో ఎక్కడెక్కడి నుంచో మీ అందరు వచ్చి మాకు సందీప్ కృష్ణన్న లాంటి వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేశారు కాబట్టి నిజంగా మేమున్నాం. మీకు నిజంగా కొబ్బరిమట్ట సినిమా కనుక మీరు నవ్వలేకపోతే ఇంక నేను సినిమాలో కనపడా, 100% చెప్తున్నా, మీరు 100% ఎంజాయ్ చేస్తారు. ప్రతి హృదయకాలమైన చిన్న సినిమాను ఆదరించిన మీ అందరూ కొబ్బరిమట్టను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే నా బాధ చెప్పుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ శుభం. థ్యాంక్ యూ. అంటే నేను ఇలా మాట్లాడతానని మీరు అనుకోకపోవచ్చు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పి నేను ఇంత ఎందుకు బాధ వ్యక్తం చేశాను, ఇంత ఓపికగా ఉన్నారు, థ్యాంక్ యూ. ఇంకా మాకు చెప్పాలంటే బ్యాక్ బోన్గా సందీప్ కృష్ణ అన్న, ప్రతిసారి అన్న చెప్పినట్టు అన్నకు ఎక్కడో దగ్గర పరిచయమైన, నేను ఎక్కడ కనిపించినా ఏ ఫంక్షన్లో కనిపించినా అన్న నా మీద హృదయకాలయం నుంచి ఎలా చూస్తున్నాడో ఈరోజు వరకు కూడా సందీప్ కృష్ణ నన్ను అలాగే ఒక బ్రదర్ లాగా చూస్తున్నాడు అన్న. థ్యాంక్స్ అన్న, మీలాంటి వాళ్ళు
నాలా కొత్తగా వచ్చే హీరోలు అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, మీ సపోర్ట్ ఉండాలన్నా